My dear aspirants, welcome to Aravind Academy. Nenu mee Haribabu sarni. Nenu gata 6 samvatsaralu nunchi arithmetic mariyu reasoning expert ga pani chestunnanu. SSC CGL mariyu CHSL MTS alage SSC GD alage IBPS clerks and PO mariyu state lo SI constable ki थ्रूट इंग्ली मरी तेलुगु मीडियंలో రెండిట్లో మన అరవింద్ అకాడమీ బోధిస్తుంది కాబట్టి మీరు మన అరవింద్ అకాడమీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఇది విజయనగరంలో ఉంది విజయనగరం కోట జంక్షన్ దగ్గర ఉంది మీరు ఎవరైనా సరే మన దగ్గర ఉన్న ఈ కోచింగ్ సెంటర్కి రావడం వల్ల మీకు మేము ఫస్ట్ ఈ ఎస్ఎస్సి జీడీలో మ్యాథమెటిక్స్ అండ్ అరిథమెటిక్ 25 मार्क्स अलागे रीजनिंग 25 मार्क्स इदी मैं एला चेप्तामंटे डिजिटल बोर्ड क्लास उंटाई फ्रेंड्स ओकवेला मल्ली मीकु फीज कटेसी थर्ड वेव गन ओकवेला वस्ते इब्बंदी एंदुकंटे ऑफलाइन क्लासलु कंडक्ट चेयडानिकि कूडा अंदुकने मेमु ई ऑफलाइन क्लासल्नि 45 డేస్ లో మేము కంప్లీట్ చేస్తాం అలా 45 డేస్ లో కంప్లీట్ చేసి మళ్ళా ఆఫ్‌లైన్ క్లాసుల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఆన్లైన్ కోర్సెస్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే చాలా మంది విద్యార్థులు ఫీల్ అవుతున్నారు ఆఫ్‌లైన్ క్లాసుల్లో ఫీజులు కట్టేసి తర్వాత మేము ఈ కరోనా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇలాంటివి మమ్మల్ని ప్రిపరేషన్కి చాలా దూరంగా పడేస్తున్నాయని చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు అందుకని మేము ఆఫ్లైన్లో మా వీలైనంతగా మేము సబ్జెక్ట్ కవర్ చేస్తాం ఇప్పుడు థర్డ్ వేవ్ మనకి రాకపోతే మంచిది అలా మనం ఈ 45 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసి ఆ 45 డేస్ తర్వాత ఒకవేళ మనకు ఆఫ్లైన్ క్లాసులు చెప్పుకోవడానికి యూస్ఫుల్గా అనిపిస్తే టెస్ట్లు కూడా మనం ఈ టెస్ట్లు కూడా మన అరవింద్ అకాడమీలో మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ లాక్డౌన్ వస్తే ఏంటి పరిస్థితి అని చాలామంది భయపడుతున్నారు కాబట్టి వారందరికీ మేము మళ్ళీ ఏవైతే ఆఫ్లైన్ క్లాసులు చెప్పామో దానితో పాటు కొంచెం ఎక్స్టెన్సివ్గా క్లాసులు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు భయపడద్దు ఎందుకంటే మన అరవింద్ అకాడమీ మీకు ఎల్లవేళ మీకు సహకరిస్తుంది మాక్సిమం ప్రతి స్టూడెంట్కి ప్రతి విద్యార్థికి మీ దగ్గరుండి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టేంత వరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాము ఫ్రెండ్స్ మ్యాథ్స్ అర్థమెటిక్ 25 మార్క్స్ రీజనింగ్ 25 మార్క్స్ ఇంగ్లీష్ 25 మార్క్స్ ఈ మూడు సబ్జెక్టులని ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 100% ఎస్ఎస్సి జీడీలో సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చాలామంది విద్యార్థులు అనుకుంటున్నారు ఏమని ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ని సొంత ప్రిపరేషన్ వల్ల సాధించవచ్చా లేదని సాధించవచ్చు సొంత ప్రిపరేషన్ వల్ల సాధించవచ్చు కానీ మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్ మన స్టేట్లో జాబులు చాలా తక్కువగా విడుదల చేయడం వల్ల అందరి మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ మీద పడింది కాబట్టి ప్రతి విద్యార్థి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం హైట్ ఉన్న వాళ్ళందరూ దీని మీద పడతారు కాబట్టి ఎగ్జామినేషన్ ఖచ్చితంగా టఫ్ అవుతుంది అలాగే ఈసారి నెగిటివ్ మార్కింగ్ పెట్టారు ఫ్రెండ్స్ నెగిటివ్ మార్కింగ్ అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించి మీ ప్రిపరేషన్ మంచిదా లేదా ఎక్స్పర్టైజ్డ్ సలహాలు తీసుకొని మీరు ప్రిపేర్ అవుతారనేది మీ ఛాయిస్ వదిలేస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టాలంటే మీరు ssc.nic.in అనే దానికి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టాలి డేట్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17th July 2021 టు 31st August 2021 అప్పుడు దాకా ఆగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ చివరి రోజుల్లో సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి
కాబట్టి ముందే మీరు సేఫ్ జోన్లో ఉండే అప్లికేషన్ పెట్టేయండి. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం రిసెప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31st August 8, 2021. ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ మనం ఫర్దర్గా చెప్పుకుందాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై పిఈటి టెస్ట్ అండ్ పిఎస్టి టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అలాగే డిఎంఈ డాక్యుమెంట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ కూడా చేస్తారు, అంటే రీమెడికల్ కూడా ఉంటుంది. ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను. అలాగే ఎగ్జామినేషన్లో ఇచ్చిన పోస్టులు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అనేది కూడా ఇక్కడ రాస్తున్నది. నెక్స్ట్ ఇది ఏజ్ లిమిట్ గురించి ఫ్రెండ్స్, 18 to 23 ఇయర్స్ ఉండాలి, కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, మరియు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, మిలిటరీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటారు. ఇది నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి, మినిమంగా మ్యాట్రికులేషన్ ఆర్ సిబిఎస్ఈలో 10th పాస్ అయి ఉండాలి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది చాలామంది అప్లికేషన్లు, చాలా అప్లికేషన్ నేను చాలాసార్లు చూశాను, హౌ టు అప్లై. దీంట్లో అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2 టైమ్స్ అప్లై చేస్తాం మనం, దాన్నే 1 టైం పాస్వర్డ్కి ఒకసారి, తర్వాత అప్లికేషన్కి ఒకసారి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అంతకుముందు అప్లై చేస్తుంటారో వాళ్ళకి అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ద ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ మోర్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు తప్పు చేస్తారు ఇది. ఇది వాళ్ళు మళ్ళీ తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఫోటో ఉంది కదా, ఫోటో మీద ఖచ్చితంగా డేట్ ఉండాలి. ఆ డేటు ఖచ్చితంగా చూడండి, ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకన్ షుడ్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. ఫోటోగ్రాఫ్ లేకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. ఫోటోగ్రాఫ్ మీద ఏది డేట్ లేకపోతే, ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్ అండ్ స్పెక్టికల్స్, బోత్ ఇయర్స్ షుడ్ బి విజిబుల్. 2 చెవులు పనిచేయాలి, అంటే 2 చెవులు కనిపించేలాగా ఉండాలి, మరియు ఇక్కడ మనకి క్యాప్ వేసుకొని ఫోటో మాత్రం తీయకూడదు. ఇది చాలామంది తెలుసో తెలియకో చేస్తూ ఉంటుంది ఈ మిస్టేక్, కానీ అప్లికేషన్ ఇక్కడ మాడిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ మాడిఫై దాకెందుకు ఛాన్స్ ఇవ్వకూడదు మీరు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఫ్రెండ్స్, ఫీజు అనేది 100 రూపాయలు కట్టాలి. ఎవరెవరు అంటే చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ టు స్కెడ్యూల్ క్యాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ఆర్ఎస్మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఈ వీళ్ళందరూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ ఓబీసీ ఓసీ ఈ క్యాండిడేట్స్ అందరూ కట్టాలి 100 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. చూడండి, వెరీ గుడ్,
మన రీజన్లో సౌతర్న్ రీజన్ అంటారు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ వీళ్ళందరినీ ఏమంటారు, సౌతర్న్ రీజన్ అంటారు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, అలాగే తిరువనెల్లి, వెల్లోర్ మరియు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, వీటన్నిటిని మనం సౌతర్న్ రీజియన్లోకి వస్తుంది. మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, www.ssesr.gov.in దాంట్లోకి మనం లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎక్సలెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్, ఇది అప్డేటెడ్, అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు మనం యాడ్ చేసాము, నెగిటివ్ మార్కింగ్ అనేది యాడ్ చేశారు, మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను మీకు, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ 25 marks ఉంటాయి, 25 questions ఉంటాయి, అండ్ దెన్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 marks ఉంటాయి, 25 questions ఉంటాయి, 90 minutes, మొత్తం 90 minutes, 100 questions, 100 questions, 90 minutes, లైక్ రైల్వే ఎగ్జామ్ లాగే ఇది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 questions, 25 marks. ఇంగ్లీష్ ఆర్ హిందీ, హిందీ వాళ్ళు హిందీ లాంగ్వేజ్ రాసుకుంటారు, ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ రాయాలి, దెర్ ఈజ్ నో తెలుగు మీడియం, తెలుగు మీడియం లేదు ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, అది 25 questions, 25 marks. ఇక్కడ మీరు వన్ థింగ్ నోటీస్ చేయాలి ఫ్రెండ్స్, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ టైప్, ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. There will be negative marking of 0.25 marks each wrong answer. This is the very, very important point. Candidates are therefore advised to keep in this mind while answering the questions. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే SSC GD లో ఇప్పటి వరకు నెగిటివ్ మార్కింగ్ లేదు ఫ్రెండ్స్, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి కీప్ ఇన్ మైండ్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. ఇది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్న పాయింట్ ఇది, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సమ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనేసి. జనరల్ అవేర్నెస్లో మీరు ఖచ్చితంగా ఇంత స్టాండర్డ్ ఏమో అవసరం లేదు, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్కి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ, కరెంట్ అఫైర్స్ అండ్ మీరు డైలీ పేపర్ రీడింగ్ చేసినా సరిపోద్ది, మినిమం మీకు 5 to 6 marks అనేది యాడ్ అవుతాయి. ఈ ఇంగ్లీషు ఈ 3 subjects పట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సీ జీడి సాధించగలుగుతారు. ఫ్రెండ్స్, సిలబస్ ఏంటి, జనరల్ అవేర్నెస్లో సిలబస్ ఏంటి, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, దీన్ని రీజనింగ్ అంటాం మామూలుగా. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే అనాలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్ విల్ బి టెస్టెడ్ ఆన్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్. నాన్ వెర్బల్ టైప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 4 బొమ్మలు ఇస్తాడు, ఆ బొమ్మల్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, అక్కడ చేంజ్ ఏమో కనబడుతుంది, అంటే మనకి అదొక టెస్టింగ్ స్కిల్స్ అనమాట విజువలైజేషన్లో, అంటే ఒక పిక్చర్ తర్వాత ఇంకో పిక్చర్ ఏమొస్తుంది అనేది ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్ చాలా చాలా ఈజీ. దిస్ కాంపోనెంట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజిస్, అనాలజిస్ అయ్యుండొచ్చు. అనాలజిస్ అంటే ఏంటంటే పోలిక, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషల్ విజువలైజేషన్, స్పేషల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ మనం 25 marks డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ మీకు కవర్ చేసి మీకు 25 out of 25 ఈ పేపర్లో మనం తెచ్చుకునేదానికి మోర్ దెన్ 60 questions, 60 ఎగ్జామ్ పేపర్స్ సాల్వ్ చేస్తాం. ఇది మన అరవింద్ అకాడమీ మెయిన్ థీమ్ ఫ్రెండ్స్. అలాగే మనం సెకండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీకు.
Questions in this component will be aimed at testing the candidate's general awareness of the environment around him. Questions will also be designed to test knowledge of current events and such a matters of everyday observation. అంటే పేపర్ రైటింగ్ స్కిల్స్ దీన్ని బట్టి ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటున్నారు, అంటే కరెంట్ అఫేర్స్ అంటారు దీన్ని. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగానే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్లో. నార్మల్గా ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ పెర్టెనింగ్ టు స్పోర్ట్స్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఎకనామిక్ సైన్స్. చూడండి, స్పోర్ట్స్లో ఒక 2 బిట్స్ వస్తాయి, హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఎకనామిక్ సైన్స్ అండ్ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా. ఇవన్నీ మీరు చూసుకోవాలి. కాబట్టి జనరల్ అవేర్నెస్ మీద మోర్ ఇంపార్టెంట్ ఇవ్వడం బదులుగా మీరు ఖచ్చితంగా అరిథమెటిక్ మరియు రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ మీద మెయిన్ ఫోకస్ చేస్తే ఎస్ఎస్సి జీడీ మీదే అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం, ఎందుకంటే నేను అరిథమెటిక్ ఫ్యాకల్టీ కాబట్టి అరిథమెటిక్ని ఫోకస్ చేస్తానని అనుకోవద్దు, ఎందుకంటే సక్సెస్కి ఖచ్చితంగా మీరు చూడండి 50% ఆఫ్ వెయిటేజ్ అరిథమెటిక్ రీజనింగ్ మీద ఉంది. కాబట్టి మనం దాన్నే మనం మెయిన్ ఫోకస్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఈ పేపర్ మందండి ఏది, దిస్ పేపర్ విల్ ఇంక్లూడ్స్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్, కాంపిటీషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో ప్రొపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్చురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్. ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు తెలుగు మీడియం సార్ మేము ప్రిపరేషన్కి చాలా దూరంగా ఉన్నాము, ఇంగ్లీష్ మీడియంకి అందుకోలేకపోతున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మా నంబర్కి ఫోన్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మేము ఆ క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి అర్థం చేసుకునేలాగా మేము చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డోంట్ వరీ. నెక్స్ట్, ఇంగ్లీష్ క్యాండిడేట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ ఇన్ ద కాంప్రహెన్సివ్ వుడ్ బి టెస్టెడ్. ఇది మామూలుగా దీనికి సిలబస్ అంటూ ఇవ్వడం ఇలాగ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రౌండ్ ఇంకేదైనా మిస్ అయిందేమో దీంట్లో ఇంగ్లీష్ గురించి ఏమైనా ఇచ్చేయడం చూద్దాం, ఇవ్వలేదు. ఇది ఇప్పుడు మనకి పీఈటీ టెస్ట్ గురించి చెప్పాడు, పీఈటీ టెస్ట్ గురించి ఇచ్చాడు కాబట్టి అది కూడా ఒకసారి చెప్పేసుకుందాం మనం. పీఈటీ మేల్ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో వేయాలి, అలాగే ఫిమేల్ 1.6 కిలోమీటర్ 8 1/2 మినిట్స్ వేయాలి. ఎవరు? అదర్ దాన్ లడక్ రీజన్. లడక్ రీజన్ తప్ప మిగతా అందరూ ఇదే. ఒకవేళ లడక్ రీజన్ అయితే ఇక్కడ మారిపోతుంది, 1.6 కిలోమీటర్స్ 6 1/2 మినిట్స్ 6.5 నిమిషాల్లో వేయాలి, అలాగే 800 మీటర్స్ 4 మినిట్స్ వేయాలి ఫర్ క్యాండిడేట్ ఆఫ్ లడక్ రీజన్స్. ఇది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మేల్కి 170 సెంటీమీటర్స్ అంటారు, 170 సెంటీమీటర్స్ అంటారు. నాకు చాలామంది స్టూడెంట్స్ చెప్పారనమాట 172 ఉన్నా కానీ మేము లాస్ట్ టైం మేము డిస్క్వాలిఫై అయ్యాం సార్ అనేసి. ఇది ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, 170 సెంటీమీటర్స్ అని ఇక్కడ ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం నాకు ఐడెంటిఫికేషన్ లేదు. 172+ అనుకుంటున్నాను నేను, బట్ ఇది మేల్, ఇది ఫిమేల్, 157. ఇక్కడ మారింది ఫ్రెండ్స్, ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు స్కెడ్యూల్ ట్రైబ్స్. స్కెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఇది 162.5, ఫిమేల్ అయితే 150. ఆల్ స్కెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్ నార్త్ ఈస్టర్న్ టెస్ట్ ఎన్ని 147.5 ఇలాగ ఉంటాయి. నెక్స్ట్,
नेक्स्ट ओके वेरी गुड इधे रजिस्ट्रेशन प्रोसेस एमेम उंडाली वन टाइम रजिस्ट्रेशन అంటే ఆల్రెడీ ఎస్ఎస్సీలో అప్లై చేసి ఉంటే మీరు ఈజీగా అది అయిపోద్ది. ఈ ఓటర్ ఐడీ, ఇక్కడ ఓటర్ ఐడీ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మీరు క్షుణ్ణంగా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది అప్లికేషన్ గురించి. డూ యూ హ్యావ్ ఆధార్? ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఏం చేయాలిడా, ఎస్ అని పెట్టాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇది. ఆధార్ నెంబర్ ఫిల్ చేయండి. ఆధార్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఫిల్ చేసామో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే టైప్ ఆఫ్ ఐడి, ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే టైప్ ఆఫ్ ఐడిలో మీకు ఆధార్ దాని ఆధార్ వస్తుంది. మీరు ఆధార్ నెంబర్ కాకుండా ఇంకేదన్నా సరే పాన్ కార్డు ఇవన్నీ అడుగుతుంది అక్కడ. ఐడి నెంబర్, నేమ్. నేమ్ అనేది మీరు ఎక్కడైతే మీరు ఇక్కడ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మ్యాన్సర్డ్ ఇన్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్. టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉంటే అలాగే మీరు ఇవ్వాలి. వెరిఫై నేమ్, నేమ్ కూడా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడంటే హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, మీరు నేమ్ చేంజ్ చేశారా అన్నది. నో అని పెట్టండి, ఎందుకంటే మీరు నేమ్ చేంజ్ చేయకుండా పెట్టుకోండి. అలాగే మదర్స్ నేమ్, ఇది వెరిఫై మదర్స్ నేమ్. ఇక్కడ ఏదైతే రాశారో అదే ఇక్కడ మళ్ళీ టైప్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి, మిస్టేక్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, మ్యాట్రికులేషన్ డీటెయిల్స్, సిబిఎస్ఈ లేకపోతే ఏది స్టేట్ బోర్డా ఏదో చూడండి. ఎడ్యుకేషనల్ వెరిఫై ఎడ్యుకేషనల్ మళ్ళీ ఏమేం చేశారు. నెక్స్ట్ జెండర్, మేల్ మేల్. చాలామంది మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ మీరు పెట్టుకోండి. వెరిఫై జెండర్ ఇక్కడ ఏదైతే పెట్టారో అది. అలాగే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండాలి. మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. వెరిఫై మొబైల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి, వెరిఫై ఈమెయిల్ ఐడి సేమ్. స్టేట్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడైతే స్టేటు అది పెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ, ఏ కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఇలాగా జనరల్ అయితే జనరల్. పెరిఫీ కేటగిరీ మళ్ళీ అంటే ప్రతిదానికి మీరు ఫస్ట్ పైన ఏది ఇస్తారో అదే. మళ్ళీ చాలా బాగుంది అప్లికేషను. నేషనాలిటీ, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియానే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్, మార్క్స్ ఎక్కడ ఉన్నాయి మీకు, మోల్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. అలాగే ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, మీరు డిసేబుల్లో ఉన్నారా లేదా. డిసేబుల్ లేకపోతే నో, డిసేబుల్ అయితే ఎస్. ఆ టైప్ ఆఫ్ డిసేబిలిటీ మీరు విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ అదర్స్ సెలెక్ట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ డిసేబిలిటీ సర్టిఫికేషన్ నెంబర్ వేయాలి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటుంది నెంబర్, దాని మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కొట్టాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఐ అగ్రీ కొట్టామంటే, ఫైనల్ సబ్మిట్ కొట్టామంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ చేసుకోవాలి. ఇలాగా మీరు 2 types అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ మనం ఎస్ఎస్సీలో కానీ ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ప్రీవియస్గా అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది మన ఎస్ఎస్సీ జీడీ అప్లికేషన్ గురించి. ఇంకా ఎక్కువ మనకి అవసరం లేదు, ఎందుకంటే మనం ఎట అప్లికేషన్ పెట్టేస్తాం, ఫర్దర్గా సిలబస్ తెలుసు, ఏజ్ లిమిట్ తెలుసు, హైట్ ఎంతో తెలుసు. ఇంకా మనకేం కావాలి, ప్రిపరేషన్ కావాలి. పర్టికులర్ కోచింగ్ సెంటర్ మన సరౌండింగ్స్లో ద మోస్ట్ ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పే కోచింగ్ సెంటర్ మీరు ఎంచుకోండి. అలాగే ఈ కరోనా టైంలో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు ఒకేలా ఉండేదాన్ని ఎంచుకోండి, మీకు ఇట్ విల్ బి బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.